అయితే యాక్చువల్లీ మన క్యాండిడేట్ ఏమైందంటే మనకి వచ్చేది ఉండే, అవునా? అయితే ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న రాజకీయాలు మనం తట్టుకోలేము. ఈ అవును, అదైతే ఇన్నిగనం కరెక్ట్. డబ్బులు అంటే మన దగ్గర లేవు. ఎందుకన్నా రామచంద్ర కూడా ఏం పెట్టాడు తెలుసా అన్న? ఏం పెట్టాడు మీరు ఏమన్నా అనుకోండి. ఏదో చిన్న చిన్నగా అంటే మనం ఏదైనా చేయగలుగుతాం కానీ ఆయన ఆయన ఏం పెద్దది కదా. పెట్టాడన్న? అసలు ఏం పెట్టాడు? లాస్ట్ ఏమో నేను చెప్తున్నా కదా, ఇగో నేను నిజంగా చెప్తున్నానా, లైట్ ముంగటున్నా నేను అబద్ధం ఆడే నాకు అవసరం లేదు. మా ఇంటికి వెళ్ళి ఒక ఓటు పోయింది గ్లాస్ గుర్తుకు ఎంపీ. అప్పుడు మా ఆమె అడిగింది నన్ను ఎక్కడ వేయాలన్నా, నీ ఇష్టం ఉన్నది కేసుకపో అనన్న. ఇక మా ఇంట్లో ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారు అభిమానం, మనకు కూడా అభిమానమే. ఆయన సినిమాలన్నా ఏదన్నా, మొన్న చిరంజీవి కూడా పెట్టినప్పుడు నా స్టేటస్ లో పెట్టుకున్నా నేను. అవునా? అంటే ఇక మనకు జర బాగా జర ఇదన్నమాట. ఆయన చిన్నప్పటి నుంచి నేను బాగా సినిమాలు చూసేది చిరంజీవి బాగా బాగా అంటే ఇక ఘోరంగా అనమాట. ఇక ఇప్పుడు అంటే ఇక ఏజ్ అయింది మనకి, ఇక టైం ఏడ దొరుకుతుంది అన్న సినిమాలు చూసి అంత టైం అట్లా ఇది అయిపోయింది. అంతేగాని ఇక రెండు వేసినా రెండు ఓకే అని అన్న నామినేషన్లు. వెరీ గుడ్, వెరీ గుడ్ అన్న, కంగ్రాచులేషన్. అదే అదే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన ఓటు మా కెమెరా గుర్తు మీద వేయండి ప్లీజ్. మీరు మన గ్రూప్ లో కూడా ఉండరు కదా అన్న? అవును అవును, ఉన్నా ఉన్నా. ఏది మన మల్కాజ్గిరి మును క్రాపు మా బావనే. అవునా? మీ బావైతే మా బావనే చెప్తుంటా. వాళ్ళకు కూడా వాట్సాప్ లో పంపినా నేను ఆల్రెడీ, పెట్టూరు బావ జరా అని చెప్పిన. సరే సరే అని అన్నారు. చేద్దాం చేద్దాం అన్న, జరా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మీకు అవకాశం ఒకవేళ రేపు నెక్స్ట్ కార్పొరేట్ ఎలక్షన్ ఉంటే ఇప్పుడు మీరు ఏమి వేయలే కదా. ఇప్పుడు ఏం లేదు, నేను యాక్చువల్లీ మనం కాంప్రమైజ్ అయింది దానికోసం. ఈసారి వద్దనుకుంది, ఒకేసారి జిహెచ్ఎంసీకి మనం పోటీ చేస్తున్నాం కొట్టుకోం కూడా, లేకుంటే ఎంపీ టికెట్ తీసుకోరా నా గుడ్డిగా ఓట్లు బాగా వస్తాయి. వద్దు, మనకెందుకన్నా మనే మనకు కావాలి. అదే అదే అట్లా, ఎందుకంటే మనది జిహెచ్ఎంసీ అంటే మనం కొడతాం ఆ స్థాయి, మన జిహెచ్ఎంసీ స్థాయి అంటే కొడతాం మనం. అది కొట్టే మనకున్న సర్కిల్ కి మనకున్న పేరు కి ఈజీగా కొట్టేస్తాం జిహెచ్ఎంసీ, టెన్షన్ లేకుండా. ఈ అంతా మన వాళ్ళు ఉంటారు కదా, లోకల్ మల్కీ వాళ్ళు ఉంటారు కదా, ఈ మాట్లాడడానికి తీసుకోలేస్తారు అందరు. మనకి జర మంచి మంచి స్థాయి పోస్ట్ ఏమన్నా వచ్చేటట్టుంటే మరి అయిపోయినాయి ఎలక్షన్ తీసుకోవచ్చు కదా. నేను మన పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకుంటే మనం. అవునవును, ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎలక్షన్స్ అయిపోయినాక మనం అయిపోయినాకనే ఇప్పుడు ఏం చేయలేం కానీ, అదే ఎలక్షన్స్ అయిపోయినాక మనం మంచిగా ప్లాన్ చేసుకున్నాం, ఒకరోజు జాయినింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, పెట్టుకొని చేద్దాం అన్న. సరే అన్న, జర చూడండి అన్న, జర పక్కా చేద్దాం. ఓకే అన్న, రైట్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్, థ్యాంక్ యూ అన్న, రైట్.